టీవీ షోస్ లో ఏ షో ఎక్కువ బాగా చూస్తారు జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ ఓకే ఆ రెండు ఎందుకని చూస్తుంటారు టైం పాస్ నెక్స్ట్ కామెడీ కోసం బాగుంటది రిలీఫ్ అవడానికి కొద్ది బాగుంటది అనేసి చూస్తాం ఓకే ఎవర్ స్క్రిప్ట్లు ఎక్కువ చూస్తుంటారు జబర్దస్త్ లో అయితే ఆది అండ్ రాఘోది ఎక్కువ చూస్తాము ఎక్స్ట్రా జబర్దస్త్ అయితే సుడిగాలి సుధీర్ కేవు కార్తిక్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళే బాగా ఎక్కువ చూస్తుంటాం వీళ్ళలో ఎవరంటే మీకు బాగా ఇష్టం అందరూ బాగా చేస్తారు బట్ సుడిగాలి సుధీర్ ఏంటంటే క్యాజువల్ గా ఉంటాయి అన్నమాట స్కిట్లు అందుకనేసి ఆయన ఎక్కువ చూస్తాం అన్నమాట ఇప్పుడు కేవు కార్తిక్ కూడా బాగుంటున్నాయి కదా ఇంకా ఆయనవి అదే సుధీర్ అంటే మీకు ఎందుకు ఇష్టం ఏముంది ఏమైనా కూడా స్పాంటేనియస్గా తీసుకుంటుంటారు బాగుంటాయి అన్నమాట స్కిట్లు ఏదైనా చెప్పడం కానీ ఏదైనా స్పాంటేనియస్ డైలాగ్స్ అనేది బాగుంటాయి అన్నమాట ఓకే సుధీర్ పంచ్ చేస్తుంటే తీసుకుంటున్నాడు రివర్స్ పంచ్ చేయలేకపోతున్నాడు దాని గురించి ఏమంటారు ఇంకా అట్లానే పెట్టేస్తున్నారు కదా ఇంకా ఆయన ఏం వేయకుండా ఉండడం ఏం వేయకపోబట్టే ఆయన అంత ఫేమస్ అవుతున్నాడేమో ఎన్ని టీఆర్పీ రేటింగ్ వస్తున్నాయి అట్లా ఏం లేదు ఆయన ప్రొఫెషన్ అదేనేమో అనుకుంటున్నాం ఇంకా అదే ప్రొఫెషనల్లో ఉంటున్నాడు కదా ఆయన ఆయన కానీ రిటర్న్ మళ్ళీ చేస్తే అందరిలాగే ఉంటాడు కదా ఆయనలో స్పెషల్ అదే ఎవరు ఏదైనా వేసినా కామ్గా ఉంటున్నాడు కదా ఇవన్నీ ఫ్రేమ్ కోసమా అతను ఇంకా ఫ్రేమ్లో కొంచెం ఎదిగేదాని కోసమా అదే అవ్వండొచ్చు కదండి ఎవరు ప్రొఫెషనల్ వాళ్ళది కదా దాంతో సక్సెస్ అవ్వాలనుకుంటారు కదా సో ఆయన దానివల్ల సక్సెస్ అవుతున్నాడేమో ఓకే సుధీర్ మూవీలు వచ్చారు చూసారా మీరు కొన్ని కొన్ని చూసామండి మూవీల కన్నా ఇవే ఎక్కువ చూస్తాం అన్నమాట జబర్దస్త్ స్కిట్లు ఓకే సుధీర్ రష్మి గురించి ఏం చెప్తారు బాగుంటుంది కాంబినేషన్ ఇండస్ట్రీ అన్నాక ఎవరొకరితో కాంబినేషన్ ఉంటేనే ఇప్పుడు సక్సెస్ అవుతున్నారు సో ఈయన రష్మితో కొద్దిగా రష్మి సుధీర్ అనేది ఫేమస్ వర్డ్స్ అయిపోయినాయి అంటే ఫేమస్ కపుల్ లాగా అయిపోయింది అన్నమాట వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారంటారా చేసుకుంటారనేది ఏమో నాకు తెలిసైతే చేసుకోరేమో అనుకుంటున్నాం ఇవన్నీ టీఆర్పీ రేటింగ్ అంటే ప్రేక్షకులు కూడా వాళ్ళిద్దరు ఒక జోడీగా ఇష్టపడుతున్నారు కాబట్టి సో అలాగే చెప్తున్నారు కానీ వాళ్ళిద్దరు చేసుకోవడం చేసుకోకపోవడం వాళ్ళ ఇంట్రెస్ట్ కదా ఇంకా అమ్మాయికి అలాగే సపోర్ట్ అవుతుంది ఈ అబ్బాయికి అట్లా సపోర్ట్ అవుతుంది అంతే కదా వాళ్ళిద్దరు గురించి చెప్పుకోవడం వల్ల వాళ్ళిద్దరు స్కిట్లు అంటే ఇంకా ఎక్కువ మంది చూస్తున్నారు సో ఇద్దరికి యూజ్ అవుతుంది అది అంతవరకే కానీ మ్యారేజ్ అనేది పర్సనల్ కదా ఇంకా అది వాళ్ళ ఇంట్రెస్ట్ ఓకే వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు కాంబినేషన్ మూవీ వస్తే బాగుంటుంది అంటారా మూవీ అంటే ఏమోనండి అంత ఇంట్రెస్ట్ ఏం లేదు ఒక జబర్దస్త్లోనే ఇట్లా మూవీ ఓకే అయింది ఇద్దరు మేము చేయాలనుకుంటున్నాం ఫైనలైజ్ అయింది దాని గురించి అడిగి ఫైనలైజ్ బాగానే ఉంటుంది అండి ఇద్దరు కెమిస్ట్రీ బాగానే ఉంటుంది కదా అది ఎలాంటి స్టోరీ కూడా తీస్తారు లవ్ స్టోరీ మీదే బేస్ చేస్తారు తీస్తారు కదా ఇంకా దాని మీదే బాగుంటుందేమో ఓకే సుధీర్ గురించి ఫైనల్గా ఏం చెప్తారు బాగుంటాయి అండి ఆయన స్కిట్లు అంటే ఆయన ఏంటంటే ఏదైనా స్పాంటేనియస్గా తీసుకుంటాడు ఆయన ఉన్నలో మెయిన్ థింగ్ అదే మంచిగా అనిపిస్తుంది చూడడానికి అంతా సుధీర్లో మీకు ఏం నచ్చుతుంది బాగా ఎక్కువగా ఇట్లా తీసుకోవడమే ఏదైనా కూడా క్యాజువల్గా తీసుకుంటాడు కదా అదే బాగుంటుంది అన్నమాట హాయ్ అండి హాయ్ మీ పేరు విచిత ఓకే టీవీ షోస్లో ఏ షో ఎక్కువ బాగా చూస్తుంటారు జబర్దస్త్ ఓకే జబర్దస్త్లో ఎవరు స్క్రిప్ట్ అంటే బాగుంటుంది సుధీర్ సుధీర్ అదే సుధీర్ ఇంతమంది ఉన్నారు కదా కామెడియన్స్ సుధీర్ స్క్రిప్ట్ ఎందుకు చూస్తుంటారు సుధీర్ టైమింగ్ బాగుంటుంది కామెడీ బాగుంటుంది లైక్ పంచెస్ తీసుకుంటాడు వేస్తాడు కూడా అంటే అమాయకత్వం బాగుంటుంది ఓకే లేదు హీస్ క్యాపబుల్ ఆఫ్ గివింగ్ పంచెస్ యాజ్ వెల్ బట్ లైక్ వాట్ టు సే హిస్ టైమింగ్ లైక్ మాట్లాడడం అవన్నీ బాగుంటాయి అదే ఆది అయితే పంచెస్ వేస్తే మళ్ళీ రివర్స్ పంచ్ చేస్తారు కదా ఆది అయితే సో సుధీర్ వేయలేకపోతున్నాడు దేనికని సుధీర్ తీసుకుంటేనే బాగుంటుంది ఆది వేస్తేనే బాగుంటుంది దాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్ అది దట్ ఈస్ నైస్ ఫేమస్ అవ్వడానికి ఎందుకు అనుకోవాలి పీపుల్ ఆర్ లైకింగ్ దట్ సో దాట్స్ రీజన్ ఓకే సుధీర్ రష్మి మ్యారేజ్ చేసుకుంటారా చేసుకోను అదే మ్యారేజ్ చేసుకుంటే ఎలా ఉంటుంది మ్యారేజ్ చేసుకోకపోతే దాట్స్ దే ఆర్ విష్